ఎస్సీ వర్గీకరణ కోసం త్వరలోనే కమిటీ దళితులకు న్యాయం చేస్తామని మోదీ హామీ అవినీతి విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే తెరు వెనక కలిసి పనిచేస్తున్నాయన్న ప్రధాని కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా అభివృద్ధి సంక్షేమం బీఆర్ఎస్ తోనే సాధ్యమన్న కేటీఆర్ సింగరేని కార్మికుల కష్టాలు తీరుస్తాం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న రేవంత్ ప్రచారంలో దూకుడు పెంచిన బీఆర్ఎస్ 17 నుంచి హైదరాబాద్ లో కేటీఆర్ రోడ్ షోలు 25న కేసీఆర్ సభ మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేసామన్న సీఎం జగన్ టీడీపీ హయాంలో అందరిని గాలి కొదిలేశారని ఫైర్ టీడీపీ జనసేన ఉమ్మడి మానిఫెస్టో కమిటీ ఏర్పాటు ఈ నెల 13న సమావేశం కావాలని నిర్ణయం మంత్రి బొత్సకు ఓపెన్ హార్ట్ సర్జరీని మరో నెల రోజుల పాటు హాస్పిటల్లోనే రెస్ట్ అయోధ్యలో వైభవంగా దీపావళి వేడుకలు సరయూ నది తీరాన దీపోత్సవం చంద్రమోహన్ మృతితో సినీ ఇండస్ట్రీలో విషాదం సంతాపం తెలిపిన సినీ రాజకీయ ప్రముఖులు భారత్ తో కివీ సౌత్ ఆఫ్రికా తో ఆస్ట్రేలియా కరారైన వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ ఆఖరి లీగ్ మ్యాచ్ కి భారత్ రెడీ బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్ తో ఫైట్